వేములవాడ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి పరివార ఆధ్వర్యంలో పట్టణంలోని మండల విద్యాధికారి కార్యాలయం ఎదుట బుధవారం రోజున ధర్నా కార్యక్రమం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి పరివార జిల్లా ఉపాధ్యక్షులు పుప్పాల మోహన్ మాట్లాడుతూ అనేక ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టారీతిన ఫీజులను వసూలు చేస్తూ పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. అంతేకాకుండా పాఠశాలలను వ్యాపార కేంద్రాలుగా మార్చివేసి పుస్తకాలు, యూనిఫామ్స్, టై బెల్టులను, డైరీలను అమ్ముతున్నారని, దీనిపై అడ్డుకట్ట వేసేవారే కరువయ్యారని పేర్కొంటూ వెంటనే దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించాలని, లేనట్లయితే విద్యార్థి పరివార ఆధ్వర్యంలోనే పాఠశాలల ఎదుట ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం అవుతున్నామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థి పరివార సభ్యులు, విద్యార్థులు హాజరయ్యారు. ఆ యొక్క స్కూల్లో స్కూల్స్ ఉన్నటువంటి వారి యొక్క యూనిఫామ్స్ కానివ్వండి, అదేవిధంగా వారి యొక్క బుక్స్, ఆ బుక్స్ పైన ఆ స్కూల్ పేర్లు కూడా టైప్ చేయించి, టై, బెల్టు, బూట్లు, షూసు, సాక్సులు కూడా, బుక్స్, యూనిఫామ్స్ కూడా మేమే ఇస్తామని, బయట మీరు కొనుక్కోవద్దు, బుక్స్ కూడా మేమే ఇస్తాం, కొనుక్కోవద్దు అని ఇవి ఇట్లా అమ్మడం చాలా దుర్మార్గ విషయం. ఇది చట్టరీత విరుద్ధం కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ యొక్క స్కూళ్ళ పైన చర్య తీసుకోవని, ఆ బుక్స్ అమ్మడం కానీ, యూనిఫామ్స్ అమ్మడం కానీ పూర్తిగా బంద్ చేయాలి. ఈరోజు చూస్తే అసలు ఇవి స్కూల్సా, లేకపోతే బట్టల దుకాణాలా, లేకపోతే బూట్ల దుకాణాలా, అర్థమైతే లేదు. ఇంత దారుణంగా దిగజారుతున్నారంటే అసలు యంత్రాంగం ఏం చేస్తూ ఉంది, స్థానిక ఎంఈఓ గారు ఏం చేస్తూ ఉన్నారు, ఈ విద్యాశాఖ రాష్ట్రంలో ఏం చేస్తూ ఉంది, అర్థమైతే లేదు. కాబట్టి ప్రజలు దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తక్షణమే వేములవాడలో ఉన్నటువంటి స్కూల్స్ పై, అన్ని స్కూల్స్ పైన తక్షణమే చర్య తీసుకోవాలి. దీనికి విద్యార్థి పరివార్ వారం రోజులు సమయం ఇస్తూ ఉంది. ఈ యొక్క వారం రోజుల లోపల నియంత్రణ, వాటిపైన నియంత్రణ రాకపోతే ప్రభుత్వానికి తక్షణమే విద్యార్థి పరివార్ తిరిగి భౌతికంగా దాడులు చేస్తాం ఖచ్చితంగా. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమంతో తీవ్రంగా చేస్తాం. విద్యార్థి పరివారు ఊరుకోదు కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. లేని పక్షంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని విద్యార్థి పరివార్ ఆధ్వర్యంలో హెచ్చరిస్తూ ఉన్నాం.